ఆదాబ్. హైదరాబాద్ షాన్మే నవాజిష్, నిజామియా జనరల్ ఆసుపత్రి. దీన్నే ప్రభుత్వ యునాని ఆసుపత్రి అని పిలుస్తారు. వందేళ్ల క్రితం కట్టిన ఈ ఆసుపత్రి చక్కటి వైద్యానికి ప్రసిద్ధి. ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతిలకు భిన్నమైన, వీటన్నిటికంటే ప్రత్యేకమైన యునాని వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిది. హైదరాబాద్కు నిజాం అందించిన మరో చిరుకానుక ఈ ఆసుపత్రి. ఇదే ఈరోజు మన హైదరాబాద్ షాన్. పాతబస్తీ అనగానే ముందుగా అలా చార్మినార్ గుర్తొస్తుంది. 400 ఏండ్ల కింద సున్నం ఇసుకలతోటి కట్టిన హైదరాబాద్ మషూరు కట్టడం చార్మినార్. అందుకే దునియా మొత్తంలా చార్మినార్ బొమ్మ చూడంగానే హైదరాబాద్ అని గుర్తుపడతారు. అంత గొప్ప నిర్మాణం ఇది. కుతుబ్షాహీల కాలంలో కట్టించిన ఐకానిక్ కట్టడాలల్లా ముఖ్యమైన వాట్లల్లా ఇదొకటి. చార్మినార్ గట్టుడితోనే హైదరాబాద్ నిర్మాణం మొదలైంది. చార్మినార్, దాని చుట్టూ చార్ కమాన్లు, లార్డ్ బజార్, పురాణా పూల్, ఇరానీ బస్తీ, ఇట్లా ఎన్నో చారిత్రక విశేషాలు వచ్చినాయి. అట్లా ఇక్కడొక నగరం ఏర్పడుడు, అది మహానగరంగా మారుడు మెల్లమెల్లగా జరిగిపోయినాయి. అట్లా కుతుబ్షాహీల పాలన పోయి మొఘలులు, ఆ తర్వాత నిజాములు వచ్చిండ్రు. వీళ్ళొచ్చినాక హైదరాబాద్ను చారిత్రక నిర్మాణాలకే కాదు, సదువుల, వైద్యంలో కూడా మషూరు చేసిండ్రు. అట్లా ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా దవాఖానా ఇంకా అనేకం కట్టించిండ్రు. అట్లా పాత బస్తీలున్న జనాలకు మంచి వైద్యం అందించాలని మొదలుపెట్టిందే ఈ యునాని దవాఖానా. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 500,000 రూపాయల ఖర్చుతో ఈ ఆసుపత్రిని కట్టించారు. అంతేకాదు, ప్రసిద్ధ యునాని వైద్యాన్ని ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. గ్రీక్ దేశంలో ప్రత్యేకమైన వైద్య విధానం ఇది. ఎక్కువ మందులు వాడకుండా మనిషి శరీర ధర్మాన్ని అనుసరించి చేసే ఈ వైద్య విధానం మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. యునాని అనేది కూడా గ్రీకు మాటనే. గ్రీక్ పదం అయోనియా నుంచి యునాని వచ్చింది అంటారు. అయోనియా అంటేందో తెలుసా? గ్రీకు దేశానికి ఇంకో పేరు. 2వ శతాబ్దంలో ఈ గ్రీక్ దేశంలో పుట్టిందే యునాని వైద్యం. దీన్ని 9వ శతాబ్దంలో హకీమ్ బిన్ సినా అనే వైద్యుడు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చేయండు. అయితే ఇది ఇప్పుడు అక్కడికంటే మన దేశంలోనే బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ వైద్య విధానం కనిపెట్టక ముందు మాయలు, మంత్రాలే వైద్యంగా ఉండేవట. దాన్నించి వైద్యాన్ని వేరుచేసి ఒక శాస్త్రంగా చెప్పింది హిపోక్రటీస్. ఆయననే యునానీ వైద్యానికి పితామహుడు అంటారు. ఈ వైద్యానికి ఈజిప్ట్, సిరియా, ఇరాక్, పర్షియా, భారత్, చైనా దేశాలల్లా వాండ్ల వైద్య ప్రక్రియలు కలిపి ఇంకొంచెం బాగా చేసిండ్రు. ఆ తర్వాత దీన్ని అరబ్లు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిండ్రు. ఇక మన దేశానికి వచ్చేటోరకు ఖిల్జీలు, తుగ్లక్లు, మొఘల్ చక్రవర్తులు బాగా ఆదరించిండ్రు. అయితే బ్రిటిష్ కాలంలో దీనికి ఆదరణ అంత ఎక్కువ లేకుండా ఆ టైంలోనే ఈ యునానీ దవాఖానా కట్టించి ఈ వైద్యానికి మళ్ళా పూర్వ వైభవం తెచ్చిండు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇంతకీ యునానీ వైద్య విధానం అంటే ఏంటి? ఈ వైద్య ప్రక్రియలో అంత ప్రత్యేకత ఏముంది? మిగతా వైద్యానికి దీనికి తేడా ఏముంది? ఎప్పుడో 2వ శతాబ్దంలో పుట్టిన ఈ వైద్యం ఇప్పటికీ ఇంత ప్రాచుర్యంలో ఉండటానికి కారణమేంటి? మనిషి శరీరంలో రక్తం, బల్గం, సఫ్రా, సౌద అని 4 రకాల ద్రవ పదార్థాలుంటాయట. ఇవన్నీ సరిగ్గా సమపాళ్లల్లో ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎక్కువతక్కువలైతే రోగాలొస్తాయన్నట్టు. అట్లా దేంతోని ఈ రోగం వచ్చిందో కనిపెట్టి దానికి వైద్యం చేసుడే ఈ యునాని అంటే. దీంట్లో నాడి చూసి వైద్యం చేస్తారు. ఆ తర్వాతనే మూత్రపరీక్ష, మల పరీక్షలు చేస్తారు. ఎట్లాంటి యంత్రాలు లేకుండా వీటితోటే వ్యాధి నిర్ధారణకు వస్తారు. దీంట్లో 4 రకాల వైద్య విధానాలుంటాయి. మొదటిది ఇలాజ్ బిద్ తద్బీర్, అంటే మందులీయకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులల్ల మార్పు చేసుడుతోటి చేసే వైద్యం అన్నమాట. రెండోది ఇలాజ్ బిల్ గిజా, అంటే తినే ఆహారంలో మార్పులు చేసి రోగాన్ని తగ్గించే వైద్యం అన్నట్టు. మూడోది వనమూలికలు, జంతువుల నుంచి తీసిన పదార్థాలు, ఖనిజాలతో చేసిన మందులతోని చేసే వైద్యం. ఇక 4వది ఆపరేషన్, అంటే రోగం మరీ ముదిరితేనే ఆపరేషన్ చేసేటోళ్ళన్నట్టు. బ్రిటిష్ ప్రభావంతో దేశం మొత్తం మీద యునాని ప్రభావం తగ్గినా హైదరాబాద్లో యునానీకి మంచి ఆదరణ ఉండేది. అందుకే 1890లోనే ఇక్కడ ఆయుర్వేద, యునానీ వైద్యశాల కూడా కట్టించారు. ఆ తరువాత 1928లో
యునాని ఆసుపత్రి నిర్మాణం జరిగింది. చార్మినార్ పక్కన మక్కా మసీదు ఎదురుంగా ఉన్న పెద్ద జాగల యునాని హాస్పిటల్ బిల్డింగ్ కు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బునియాది రాయేసిండు. ఈ భవనాన్ని 3 అంతస్తులల్ల గట్టించిండు. అప్పట్లనే ఈ భవనం గట్టేటందుకు 5 లక్షల రూపాయలు ఖర్చైనాయట. ఈ దవాఖానా పెద్ద గేట్ల నుంచి లోపలికి ఓంగనే దవాఖానా భవంతికి ఎదురుంగా ఇంకొక అందమైన పెద్ద భవనం కనబడుతుంది. అప్పట్ల దీంట్లో నిజాం సైనికులు కాపలా ఉండేటోళ్ళని చెప్తారు. ఇక దవాఖానా మొత్తం ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లా కట్టింది. లోపల మంచిగా పెద్దగా ఉండే అర్రలు, 180 పడకలతోటి అప్పట్లకి దవాఖానా మస్తు పెద్దగా పేరు పడ్డది. ఇక మెయిన్ ఎంట్రన్స్ కు 2 దిక్కులా చతుర్భుజి ఆకారంలో పెద్దగా దృఢంగా ఉండే పిల్లర్లు ఆకాశాన్ని రాకుతున్నట్టుంటాయి. వీట్లల్లా కిటికీలు, ఆర్చులు డిజైన్లతోని మస్తు ఖూబ్సూరత్ ఉంటాయి. ఇక లోపలికి పోతే తొవ్వకు 2 దిక్కులా ఉర్దూలో రాసిన పెద్ద పెద్ద బోర్డులు కనబడతాయి. అవేందంటే ఆరోగ్య సూచనలు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి, ఏం చెయ్యొద్దు అని సూచనలు అన్నట్టు. ఈ హాస్పిటల్ నిర్మాణం గమనిస్తే 100 ఏళ్ల క్రితం ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో అని అబ్బురపడతాం. ఇప్పటిలా కృత్రిమమైన గాలి వెలుతురు కాకుండా సహజమైన గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మించారు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆపరేషన్ థియేటర్ గురించి. కరెంటు లేకున్నా గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు దీన్ని కట్టించారు. దీనికోసం ఎత్తైన గోడలు, దానిమీద వెంటిలేటర్లు నిర్మించింది. మామూలుగా నలుచదరపు ఆకారంలో కాకుండా అష్టభుజి ఆకారంలో ఈ థియేటర్ డిజైన్ చేసిండ్రు. దృఢంగా ఉండే గోడలు, వాటి మీద డిజైన్ చూడండి. మెట్లవోలే డిజైన్ ఉంటుంది, అవి మొత్తం పై పైన కలిసి గుండ్రంగా మారినాయి. ఇక దీంట్లకు వెలుతురొచ్చినా దుమ్ము ధూళి రాకుండా ఉండేటందుకు గాజుతోని గప్పేసిండ్రు. అంతేకాదు, ఈ థియేటర్లో ఉండే అన్ని వస్తువులు దవాఖాన గట్టినప్పటివే. కత్తులు, కత్తెరలు, టిఫిన్ బాక్సులు, ఆపరేషన్ టేబుళ్ళు, ఇక దీంట్లో లైట్లు, ఫ్యాన్లు కూడా అప్పటివే. వీటిని అప్పట్లో మస్తు ఖరీదు పెట్టి విదేశాల నుంచి తెప్పించినరట. డోర్ హ్యాండిల్స్ కూడా వైవిధ్యంగా ఉంటాయి. వైద్యంతో పాటు వైద్యం కోసం వచ్చేవారి సౌకర్యార్థం ఇక్కడ అనేక వసతులున్నాయి. 7 దశాబ్దాల క్రితమే ఇక్కడ లిఫ్ట్ నిర్మాణం కూడా చేశారంటే రోగుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళో అర్థం చేసుకోవచ్చు. చెక్కతో తయారు చేసిన ఈ లిఫ్ట్ చూస్తుండ్రా, ఇది 70 ఏళ్ల కిందటిది. ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. మొత్తం రూఫు, గోడలు, ఫ్లోర్ అంతా చెక్కలతోనే డిజైన్ చేసినారు. దీని డోర్ కూడా చెక్కదేనట. కొన్ని రోజుల కిందనే మార్చి గ్రిల్స్ పెట్టినరు. ఆ తర్వాత బెల్లు, ఫ్యాన్లు కూడా పెట్టి కొంచెం రెనోవేట్ చేసింది. మొదటి అంతస్తు నుంచి 2, 3 అంతస్తులకు పోయేటందుకు మెట్లు కూడా ఉడెన్వే. ఇన్నేళ్లైనా కూడా ఈ మెట్లు పుచ్చుపట్టలేదు. అప్పట్లో ఎట్లున్నాయో అట్లనే కనిపిస్తాయి. ఇక్కడ ఒక్క హాస్పిటలే కాదు, దేశంలోనే ప్రసిద్ధి పొందిన యునాని ఆయుర్వేద ఆసుపత్రులు ప్రస్తుతం ఈ భవనంలోనే ఉన్నాయి. వీటితో పాటు యునాని మెడికల్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్లు కూడా ఉన్నాయి. వీళ్ల కోసం ఏర్పాటు చేసిన పెద్ద లైబ్రరీ కూడా ఉంది. దవాఖాన్లో ఉన్న లైబ్రరీ ఇది. దీంట్లో పాతకాలం నుంచి ఇప్పటి వరకు వైద్యంలో వచ్చిన మస్తు పుస్తకాలు ఇక్కడ కనబడతాయి. 100ల సంఖ్యలో ఉన్న ఈ పుస్తకాలను మస్తు నీట్గా షోకేస్లల్లో జాగ్రత్త చేసిండ్రు. ఈ పుస్తకాల ర్యాక్లు, ఇక్కడున్న కుర్చీలు, బల్లలు అన్ని ఆకాలం నాటివే. ఈ దవాఖానా మీదకెక్కి చూస్తే ఎదురుంగా మక్కా మసీదు, పక్కన చార్మినారు కొత్త అందాలతోటి కనబడుతుంది. బిల్డింగ్ మీద ఇక్కడ కనబడుతుంది చూసినరా, ఇదేందో తెలుసా? వాటర్ ట్యాంక్. 70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిండ్రు. అప్పట్లా ఇనుముతోని కట్టించిండ్రు. ఇప్పటికీ ఎంతో పకడ్బందీగా ఉన్నది. ఇక ఇక్కడనే ఇంకో దిక్కు కనపడే ఈ నిర్మాణాలు చూసినరా, ఇవి వెంటిలేషన్ కోసం కట్టినాయి. ఇక భవనం డిజైన్ విషయానికొస్తే దీన్ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారని చెప్పుకున్నాం కదా. దీంతో పాటు ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది. మక్కా మసీద్ డోమ్ నిర్మాణాలు కనిపిస్తాయి. చార్మినార్ కమాన్ల పోలికలు కనిపిస్తాయి. యునాని దవాఖానా డోమ్స్ నిర్మాణంలో రకరకాల డోమ్స్ నిర్మాణాలు కనబడతాయి. మక్కా మసీద్ డోమ్ నిర్మాణం కూడా ఉంటుంది చూస్తుండ్రా. ఇది మెయిన్ డోమ్, దవాఖాన్లో ఉండే ఆపరేషన్ థియేటర్ డోమ్. ఇది బయట వైపు నుంచి చూస్తే పెద్దగా కనబడుతుంది. ఇక దీని పక్కన చతుర్భుజి ఆకారంలో ఉండే నిర్మాణాలు, మధ్యలో వెంటిలేటర్లు, వీటి మీద డోమ్స్, డబుల్ స్టోర్డ్ పిల్లర్లు. ఇక మెయిన్ డోమ్ ముందు వైపున్న పిల్లర్లు ఆక్టాగోనల్గా, ఇవి కోన్ షేప్లా కనబడతాయి. వీటి మీద కనిపించే డోములు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కింది దిక్కు వెడల్పుగా ఉండి పైకి పోతుంటే సన్నగైతాయి. పిల్లర్ల నుంచి డోమ్కు కనెక్షన్ సింపుల్గా కనిపిస్తుంది. బిల్డింగ్ కార్నర్లో ఉండే డోమ్స్ డిఫరెంట్గా డిజైన్ చేసిండ్రు. మెయిన్ డోమ్స్ వోలేనే ఉన్న సైజులల్లో మాత్రం తేడా కనబడుతుంది.
ఈ డోమ్ల మీద తామర పువ్వుల వలె ఉన్న స్టకో వర్క్, కార్నర్ పిల్లర్లు, ఇక వాల్ రెయిలింగ్ కూడా అందమైన డిజైన్ల ఎంత బాగా కట్టినరో. బయట దిక్కు నుంచి చూస్తే పువ్వు లెక్క, లోపల దిక్కు ప్లెయిన్గా ఉండే డిజైన్తోనే మస్తుంటది. వందేండ్లకు దగ్గర పడుతున్న ఈ బిల్డింగ్ ను ఈ మధ్యనే రెనోవేట్ చేస్తున్నారు. చరిత్ర ప్రసిద్ధికెక్కిన అపూర్వ కట్టడం యునాని ఆసుపత్రి భవనం. ప్రజారోగ్యం మీద అప్పటి పాలకులకున్న ఆసక్తికి నిదర్శనం ఈ నిజామియా జనరల్ ఆసుపత్రి. నిజాం ప్రత్యేక పర్యవేక్షణలో అద్భుతంగా రూపుదిద్దుకుని ఇప్పటికీ తక్కువ ధరలో చక్కటి వైద్యాన్ని ప్రజలకు అందిస్తోంది. యునాని పేరు చెప్పగానే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా తన సేవలందిస్తూ హైదరాబాద్కే షాన్ గా మారింది. ఇది ఇవాల్టి షాన్. వచ్చేవారం మరో చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఖుదా హాఫిజ్.